ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. కోనసీమకే నంబర్ వన్ అమలాపురం చందన. అమలాపురం చందన 20వ యానివర్సరీ డిస్కౌంట్ జర్నీ. కోనసీమ చాలా కూల్, ఆఫర్స్ మాత్రం చాలా హాట్ గురు. 20వ వార్షికోత్సవ డిస్కౌంట్ జర్నీ, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. రెడ్డి గారి పాలన దుర్మార్గమైన పాలన, శాసన మండలిని రద్దు చేయాలన్నా అది నీ ఒక్క విషయం కాదు, కేంద్రం కూడా ఆలోచించాలా, కేంద్రం ఒప్పుకోవాలా. నువ్వు శాసన మండలిని ఆ వేళ నీ తండ్రి కోరితే కేంద్రం ఇచ్చింది, ఈ వేళ నువ్వు రద్దు చేయమంటే కేంద్రం చేయింది, వేళ ఎందుకు చేయదండి, వేళ గుర్తించుకోండి. వేళ అన్నిటికంటే కూడా ఈవేళ పేపర్లో వార్త చూసాం, ఈవేళ ఆ వార్త ఏంటంటే మరి కేంద్రం హోంశాఖ ఎవరైతే ఈడీ కేసుల్లో ఉన్నారో, ఎవరైతే సిబిఐ కేసుల్లో ఉండి బెయిల్ పొంది దర్జాగా బయట తిరుగుతున్నారో అలాంటి వారందరినీ 50 రోజుల్లో కేసులు అనేది క్లియర్ చేయండి, లేకపోతే లోన్ తోసేయమని చెప్పి బెయిల్ వచ్చేయమని హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్టుగా సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. అంటే అర్థమేంటి, ఈ అమరావతిని నువ్వు రద్దు చేయలేవు, ఈ యొక్క శాసనమని రద్దు చేయలేవు, నువ్వు జైల్లో పోవడం ఖాయం, నువ్వు జైల్లో పోవడం కోసం ఇవాళ పనులను చేస్తున్నావని తెలియజేసుకుంటూ అమరావతిని కాపాడుకుంటాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈవేళ సాక్షి పేపర్లో ఒక వార్త, ఏది శాసనమని రద్దు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు బాధపడుతున్నారని, ఏదో దిగ్మాచిందారని ఈవేళ నువ్వు వార్త రాసావు. బాధపడేది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కాదు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరైతే ఆ రోజు పాదయాత్ర చేసి నువ్వు అనేక మందికి ఎమ్మెల్సీలు ఇస్తానని చెప్పి ఎలక్షన్లో పని చేయించుకున్నావో, ఇప్పుడు వాళ్ళందరూ బాధపడటం కాదు, ఈవేళ నిన్ను నిలదీసి ఇవాళ నీ సంగతి తెలుస్తారు. ఈవేళ ఈవేళ బాధపడేది నీ ఆశావాదులు, నీ ఆశావాహులు. ఈవేళ నువ్వు అమలాపురం నుంచి ఒక ఎంపీని జాయిన్ చేసుకుని ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పావు, ఇప్పుడు ఆయనకి ఏ సమాధానం చెప్తావు నువ్వు? అది కూడా దళితుడైనా ఏ సమాధానం చెప్పగలవు నువ్వు? అందుకే అడుగుతున్నావు ఈవేళ ఎమ్మెల్సీ పోవటం వల్ల బాధపడేది తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీ ఆశావాదులు, అలాగే నీ మంత్రులు. ఈవేళ నీ ఇద్దరు మంత్రులు కూడా నీకు పైకి ఓకే అంటున్నారు, కానీ లోన వాళ్ళు పడే అంతర్మతం ఏంటో ఈవేళ నీకు కూడా తెలియదు. భవిష్యత్తులోనే ఈవేళ చెప్తున్నాం, అతి త్వరలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరుగుబడి వస్తుంది. ఎందుకంటే ఈవేళ జనం తిరగబడితే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు తిరగబడతారు, మంత్రులు తిరగబడతారు.